టాలీవుడ్ దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ హీరోలుగా తెరకెక్కిన భారీ ప్రతిష్టాత్మక సినిమా ట్రిపుల్ ఆర్ అసలు ఈ సినిమా ప్రకటించినప్పుడు ఇండస్ట్రీయే షాక్ అయింది టాలీవుడ్లో మేఘానందమూరి కుటుంబాలు రెండు కూడా వేరువేరు భిన్న ధృవాలకు చెందిన కాంపౌండ్స్ ఈ రెండు కాంపౌండ్స్కి చెందిన హీరోలు సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అవుతున్నాయంటేనే బాక్స్ ఆఫీస్ వారు మామూలుగా ఉండదు ఈ పోరు ఇప్పటి నుంచి కాదు పంతొమ్మిది తొంభై దశకంలో బాలయ్య చిరు సినిమాల నుంచి కూడా నడుస్తూనే ఉంది ఆ తర్వాత కూడా ఇదే తరంలో వారు నడుస్తోంది అలాంటి టైంలో మూడేళ్ల క్రితం ఎన్టీఆర్ చరణ్ కాంబోలో ట్రిపుల్ ఆర్ సినిమా ప్రకటించినప్పుడు అందరూ రాజమౌళి ఏం గ్రేట్ కాంబినేషన్ సెట్ చేస్తారో బాబునే అవాక్ అయ్యారు కరోనా లేకపోయింటే ఈ పాటికే సినిమా వచ్చేసేది పలుసార్లు వాయిదాల మీద వాయిదాలు పడుతూ వచ్చిన ఈ సినిమా ఎట్టకేలకు ఇరవై ఐదున థియేటర్స్లోకి రాబోతోంది ప్రమోషన్ల విషయంలో చరణ్ తారక్ ఇద్దరు దూకుడుగానే ఉన్నారు ఇంకా చెప్పాలంటే చరణ్ తారక్ రాజమౌళి ముగ్గురు కలిసి ప్రమోషన్స్లో పాల్గొంటున్నారు చెన్నై అయినా ముంబై అయినా హైదరాబాద్ అయినా టు బెంగళూరు అయినా ఈ ముగ్గురు కలిసే ప్రమోషన్స్ని హోరెత్తిస్తున్నారు అయితే వీళ్ళిద్దరి స్నేహం ఈ సినిమా టైంలోనే చిగురించి ఉండొచ్చని చాలామంది అనుకుంటున్నారు అయితే ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో వీళ్ళు బెస్ట్ ఫ్రెండ్స్ అట ఈ విషయాన్ని తారక్ చెప్పారు తమ స్నేహం ఏళ్ల నాటిదని తారక్ చరణ్ ఇద్దరు చెప్పారు గతంలో ఇండస్ట్రీ వాళ్ళు అంతా కలిసి క్రికెట్ మ్యాచ్ ఆడారు ఈ మ్యాచ్ కోసం ప్రాక్టీస్ చేశారు ఆ టైంలోనే వీరు స్నేహితులయ్యారట అప్పటి నుంచి తాము బెస్ట్ ఫ్రెండ్స్గా ఉన్నామని చెప్పిన తారక్ మరో ట్విస్ట్ కూడా ఇచ్చారు తారక్ భార్య లక్ష్మీప్రణతి పుట్టినరోజు మార్చి ఇరవై ఆరు మార్చి ఇరవై ఏడు చరణ్ బర్త్డే ప్రణతి బర్త్డే రోజు టైం పన్నెండు గంటలు కొట్టిన వెంటనే తారక్ కారేసుకుని వెళ్ళి చరణ్ ఇంటి ముందు నిలబడేవారట తర్వాత కారేసుకుని అంతా బయటకు వెళ్తూ ఉంటామని తారక్ చెప్పారు ఇక తమ ఇద్దరి ఇళ్ళు కూడా వాకింగ్ డిస్టెన్స్లోనే ఉంటాయని తారక్ చెప్పారు గతంలో తారక్ కుటుంబం చరణ్ కుటుంబం కలిసి ఒకే పార్టీలో కూడా పాల్గొన్నారు ఈ పార్టీలో చరణ్ తారక్ ఇద్దరితో పాటు ప్రణతి ఉపాసన మాత్రమే ఉన్నారు సో ఇక స్టార్ క్రికెట్ టైం నుంచే తాము చాలా క్లోజ్ అయ్యని చెప్పిన తారక్ తాను కాస్త దూకుడుగా ఉంటే చరణ్ చాలా ప్రశాంతంగా ఉంటారని ఈ స్వభావాలే తమని మరింత దగ్గర చేశాయని